Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైన్స్కు అందని అద్భుతం, ఇది దేవుడి కరుణేనా? ఆ దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు పుట్టారు. ఇద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పిల్లలతో కలిసి రామయ్య దర్శనానికి పడవలో బయలుదేరారు. పాపి కొండలు అందాలను తిలకిస్తూ పిల్లలకు చూపిస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇంతలో ఊహించని ఉపద్రవం. గోదావరి ఉధృతికి వారు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఆ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు తమ జీవితాల్లో వెలుగులు నింపిన చిన్నారులు చనిపోవడంతో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. ఇది 2019 సెప్టెంబర్ 15 ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం వెనుక దాగున్న విషాదం. చిన్నారుల మృతితో ఆ దంపతుల గర్భశోకం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా ఇద్దరు ఒంటరివారయ్యారు. ఇలా 2 ఏళ్ళు గడిచాయి. ఇది దేవుడి వరమో లేక కాకతాళీయంగా జరిగిందో తెలియదు, గాని బిడ్డలు దూరమైన రోజే కవలల రూపంలో వాళ్ళిద్దరూ తిరిగి జన్మించారు. వివరాల్లోకి వెళితే 2019 సెప్టెంబర్ 15 విశాఖపట్నంలోని ఆరిలో ఒక చెందిన అప్పలరాజు, భాగ్యలక్ష్మి, వారి కుమార్తెలు గీత వైష్ణవి, ధాత్రితో పాటు మరో 7 కుటుంబ సభ్యులతో కలిసి రాయల్ వశిష్ట బోటులో రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం రామయ్య దర్శనానికి బయలుదేరారు. అయితే ప్రమాదంలో దంపతులిద్దరూ ప్రాణాలతో బయటపడగా వారిద్దరి కుమార్తెలతో పాటు మిగిలిన బంధువులంతా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పలరాజు, భాగ్యలక్ష్మి తల్లడిల్లిపోయారు. అప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడంతో భాగ్యలక్ష్మి అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. మరోసారి పిల్లల్ని కనాలనే కోరికతో డాక్టర్లను సంప్రదించారు. IVF ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పడంతో సుధా పద్మశ్రీ ఆసుపత్రిని సంప్రదించారు. కొద్ది రోజులకే భాగ్యలక్ష్మి గర్భం దాల్చారు. ఈ సెప్టెంబర్ 15 ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. బిడ్డలు దూరమైన రోజే మళ్లీ ఆడపిల్లలు పుట్టడంతో దేవుడే తమకు వరమిచ్చాడని వారు సంబరపడిపోతున్నారు. వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతమని డాక్టర్ సుధా పద్మశ్రీ తెలిపారు. గత ఏడాది అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు తమను సంప్రదించారని, ఇద్దరికీ ధైర్యం చెప్పి చికిత్స ప్రారంభించామన్నారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 20 డెలివరీ అవుతుందని చెప్పామని అన్నారు. అయితే అనూహ్యంగా సెప్టెంబర్ 15 నొప్పులు రావడంతో వెంటనే సిజేరియన్ చేసి ప్రసవం చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన నిజంగా అద్భుతమని, అసలు ఊహించిన విధంగా పిల్లలు దూరమైన రోజే కవలలు జన్మించడం సంతోషంగా ఉందని భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులు చెబుతున్నారు. దేవుడు తమకు అన్యాయం చేయలేదని, తమ పిల్లలను మళ్లీ తమ దగ్గరికే పంపాడని అంటున్నారు. 2019 సెప్టెంబర్ 15 యాత్రికులతో రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురవగా అందులో 51 మంది మరణించిన సంగతి తెలిసిందే.